మంత్రివర్గ విస్తరణపై పలువురు నాయకులు శృతి మించి ప్రవర్తించారని, క్రమశిక్షణ తప్పిన వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. వారి తీరు తనకు చాలా బాధ కలిగించిందన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో భాగమున్న అగ్రహజ్వాలల గురించి టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్లో ప్రస్తావించారు. నాయకులు ఎవరికైనా అభ్యంతరాలుంటే తనతో నేరుగా చెప్పాలే, కానీ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. మన అందరి లక్ష్యం 2019 ఎన్నికల్లో గెలవడమే అన్నారు. అయినా అన్ని ప్రాంతాలు వర్గాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. కొందరికి అర్హత ఉన్న 26 మందికి మించి మంత్రి పదవులు ఇవ్వకూడదన్న నిబంధన అడ్డుగా మారిందన్నారు. ఇవన్నీ తెలిసి కూడా క్రమశిక్షణ తప్పేలా వ్యవహరించడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే సహించేది లేదని చంద్రబాబు ధీటుగానే చెప్పారు. పార్టీ బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడనని, ప్రజలు బాగుండాలంటే పార్టీ కూడా బాగుండాలన్న నిర్ణయం నేతలు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు.